నియంత అంటే ఒకప్పుడు అందరికి హిట్లర్ గుర్తొచ్చేవాడు, కానీ ఇప్పుడు నియంత అనగానే అందరికి నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గుర్తొస్తాడు. ప్రజలకి కఠినమైన ఆంక్షలతో పాటు చిన్న చిన్న తప్పుదాలకే ఘోరమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. తాజాగా ఆ దేశాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. దీంతో వరదలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారు అంటూ వారికి మరణశిక్ష అమలు చేయాలని జారీ చేశాడు. దీంతో ఆయన తీరు మరోసారి వివాదాస్పదం అవుతుంది. హిట్లర్ పాలనకు ఏమాత్రం తీసిపోకుండా దేశంలో రకరకాల రూల్స్తో శిక్షలతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అక్కడి ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ప్రస్తుతం చాలా దేశాలలో నేరాలకు ఉరిశిక్ష విధించడం కంటే జీవిత జైలు శిక్షను అమలు చేస్తున్నారు. చాలా తీవ్రమైన నేరం అనుకుంటేనే మరణశిక్ష విధిస్తున్నారు. అదే సమయంలో చాలా దేశాల్లో మరణశిక్షను రద్దు చేశారు. అయితే తాజాగా ఉత్తర కొరియా దేశంలో తమ దేశ అధికారులకు మరణశిక్షను విధిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచానికొక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైంది. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 20 నుంచి 30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా ఓ కథనంలో వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి మరణశిక్షను అమలు చేసినట్లు తెలిసిందని ఆ కథనంలో పేర్కొంది. అయితే శిక్ష అమలు వార్తలపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ఆ అధికారులు ఎవరన్న వివరాలు కూడా బయటకు రాలేదు. అయితే చాంగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా శిక్ష పడిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. విపత్తు సమయంలో అధ్యక్షుడు కిమ్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందులో హూన్ ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనకు శిక్ష పడి ఉండొచ్చని సదరు కథనాలు పేర్కొన్నాయి. జూలై ఆగస్టు మధ్య ఉత్తర కొరియాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు, కొండచర్యలు విరిగిపడడం కారణంగా అనేక ఊర్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో దాదాపు 4,000 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో స్వయంగా కిమ్ రంగంలోకి దిగి విపత్తు ప్రదేశాలను పర్యటించారు. మోకాలిలోతు నీటిలో కిమ్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం, బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించిన దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. పిల్లలు, వృద్ధులు, వికలాంగులను దాదాపు 15,400 మందికి పైగా ప్రజలను సైనికులు వరద నుండి రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాలు సాధారణ స్థితికి రావడానికి 3 నెలల సమయం పడుతుందని సుప్రీం లీడర్ చెప్పారు. వరదల కారణంగా అప్పట్లో ఉత్తర కొరియాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,000 నుండి 1,500 కంటే ఎక్కువగా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. దానిపై కిమ్ జాంగ్ ఉన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తర్వాత అతను స్వయంగా తనిఖీ చేసినప్పుడు అసలు గణాంకాలు బయటపడ్డాయి. ఆ సమయంలో కిమ్ జాంగ్ ఇలాంటి వార్తలను తన పరువు తీస్తున్నట్లు భావించారు. అందుకోసమే వరదలను అడ్డుకోవడంలో విఫలమైన తమ దేశం పరువు తీస్తున్నారని ఆరోపిస్తూ 20 మందికి మరణశిక్ష విధించారు. మరోవైపు ఇటీవలే కిమ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ప్రజల ఆహారం దగ్గర నుంచి వారి మేకప్, ఇతర అలవాట్లను కూడా దేశాధినేతే నిర్ణయిస్తున్నారు. సాధారణంగా చాలా మంది మహిళలు వయసుతో సంబంధం లేకుండా పోనీటెయిల్ వేసుకుని కనబడుతూ ఉంటారు. కష్టపడి సమయం వెచ్చించి జడవేసుకునే వెసులుబాటు లేని కొందరు పోనీటెయిల్ వేసుకుని ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లిపోతూ ఉంటారు. అలా మహిళలు పోనీటెయిల్ వేసుకోవడంపై కిమ్ జాంగ్ నిషేధం విధించాడు. ఎవరైనా ఆ నిబంధనను అతిక్రమిస్తే శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది. ఎవరైనా పోనీటెయిల్ వేసుకుని కనిపిస్తే ముందు పూర్తిగా గుండు గీసేయాలని, ఆ తర్వాత 6 నెలల జైలు శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశాడు. పొరుగున ఉన్న దక్షిణ కొరియా మహిళలు ఎక్కువగా పోనీటెయిల్ హెయిర్ స్టైల్తో కనబడుతున్నారని, తన దేశ మహిళలు అలా కనబడకూడదని కిమ్ జాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా ఇప్పటికే జీన్స్, పొడవాటి జుట్టు, టైట్ డ్రెస్సులు, సెమీ ట్రాన్స్పరెంట్ స్లీవ్లు, షోల్డర్ బ్యాగ్లపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఈ జాబితాలోకి పోనీటెయిల్ కూడా చేరింది.